నిజంగా కేటీఆర్ గారు మాట్లాడిన మాటలు నేను కూడా వాట్సాప్ లో చూడటం జరిగింది. ఒక యంగ్ అండ్ డైనమిక్ ఇన్స్పిరేషనల్ లీడర్ గా కేటీఆర్ గారిని అందరం గుర్తిస్తాం. అలాంటి కేటీఆర్ గారు మా ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుంటారని నేను అనుకోలేదు. ఎందుకంటే పొరుగు రాష్ట్రాలు అన్నారు, ఆంధ్రప్రదేశ్ అనలేదు. సో ఎక్కడ అనలేదు, మీరు ఒకసారి వినండి. ఒకవేళ ఏపీ గురించి అనుంటే మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాను. అండ్ యాజ్ ఏ టూరిస్ట్ మినిస్టర్గా, యూత్ మినిస్టర్గా కేటీఆర్ గారిని సాదరంగా ఏపీకి నేను ఆహ్వానిస్తున్నాను. మా ఏపీకి రండి. మా జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశమంతా కూడా ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈరోజు పక్క రాష్ట్రాల్లో కూడా ఆయన తీసుకొచ్చిన సంక్షేమ పథకాల్ని, ఆయన తీసుకొచ్చిన అనేక విప్లవాత్మకమైన మార్పుల్ని వాళ్ళ రాష్ట్రంలో ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారో నేను దగ్గరుండి ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. కేటీఆర్ గారు, ఆయనకు చెప్పిన ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఆ ఫ్రెండ్ కనుక వస్తే మా స్టేట్లో నాడు నేడు కింద స్కూల్స్ ఎలా రెన్యువేట్ చేశారో చూపిస్తాను, హాస్పిటల్స్ ఎలా రెన్యువేట్ చేశారో అని చూపిస్తాను. అలాగే ఈ హెవీ రైన్స్ కానీ ఫ్లడ్స్లో రోడ్స్ డ్యామేజ్ అయిన తర్వాత ఈరోజు కోవిడ్ అయిపోయాక 9000 కిలోమీటర్లు ఇంటర్నల్ రోడ్స్ ఏ విధంగా వేస్తున్నారో చూపిస్తాను. నేషనల్ హైవేస్ కేంద్రంతో కలిసి ఎలా వేయించారో కూడా చూపిస్తాం. అండ్ ఈరోజు ముఖ్యంగా పక్క రాష్ట్రమైన తమిళనాడు ఈరోజు వాళ్ళు ఆదర్శంగా తీసుకుని అసెంబ్లీలో అనౌన్స్ చేసిన సచివాలయాలను చూపిస్తాను. వాలంటీరీ వ్యవస్థ ద్వారా ఏ విధంగా అవినీతికి తావు లేకుండా సంక్షేమ పథకాలు ప్రజలకి నేరుగా అందించే పద్ధతిని ఖచ్చితంగా నేను కేటీఆర్ గారికి చూపిస్తాను. ఆయన కూడా ఇన్స్పైర్ అయ్యి మరి ఈ స్టేట్లో తెలంగాణలో అబ్బా ఇలాంటివి పెట్టాలి అనుకునే విధంగా ఆయన తెలుసుకుంటారు. ఆయన్ని మిస్గైడ్ చేసిన ఆ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఆ ఫ్రెండ్ చెప్పింది తప్పు అని కూడా ఆయన తెలుసుకుంటారని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నా. అండ్ నేను ఆయన డే టు టైము చెప్తే ఖచ్చితంగా వెయిట్ చేస్తున్నాను, స్వాగతిస్తున్నాను. దగ్గరుండి ఒక టూరిస్ట్ మినిస్టర్గా ఏపీ అంతా తిప్పి చూపించి మా జగన్ గారు రోల్ మోడల్ లాగా ఈ దేశంలో ఏ విధంగా పరిపాలిస్తున్నారు, ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారు, ఏ విధంగా సంక్షేమ పథకాలని అవినీతికి తావు లేకుండా కులాలకి మతాలకి ముఖ్యంగా పార్టీలకి అతీతంగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో పేదవాళ్ళందరికీ ఎలా అందిస్తున్నారో స్పష్టంగా చూపిస్తాను. ఈరోజు కరెంటు కోత అనేది సమ్మర్లో ఈ దేశంలో 16 రాష్ట్రాల్లో తెలంగాణతో సహా కోతలు అనేవి ఉన్నాయి, అవి అందరికీ తెలిసిన విషయము. అలాగే ఫ్లడ్స్లో హెవీ రైన్స్లో డ్యామేజ్ అయిన రోడ్స్ని ఖచ్చితంగా కంటిన్యూగా వేస్తూనే ఉన్నారు, కాబట్టి వచ్చి చూస్తే అర్థమవుతుంది. సో పక్కనున్న వాళ్ళు చెప్పే మాటల్ని నమ్మి మనం కనుక ఇస్తే టీవీల ముందు చెప్తే ఖచ్చితంగా ఆంధ్ర వాళ్ళ మనోభిప్రాయాలు దెబ్బతింటాయి. కాబట్టి ఆయన వచ్చి చూసి ఆ తర్వాత మాట్లాడితే నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను. థ్యాంక్ యూ సో మచ్.